वेलकम सर. थैंक यू सो मच. थैंक यू. అందరికీ నమస్కారం. ఆడి తెలుగులో తెలిసింది ఒకటే, ఆపండ్రా మీరు మీ కుక్క బాజిన. నాకు తెలుగు తెలుసు, ఒక్క తెలుసు. బై 2020 దేర్ విల్ బి అట్ లీస్ట్ వన్ ఇంజనీర్ ఇన్ ఎవ్రీ హౌస్. ఎవ్రీ ఇంజనీర్ విల్ బి ట్రీటెడ్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్. ఇంటికొకడు ఉంటాడు, గిలివే ఉంటదిరా యాపాకు. ఐ నో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. నీ దగ్గర నుంచి మేమేం కోరుకుంటాం బే, నువ్వు నీ తెలకు. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి థ్యాంక్ యూ. రే నువ్వు అంత డల్ గుండకు రాడు, ఎదవని నీకు తెలుసు కదా. థ్యాంక్ యూ డాన్ బాస్కో సార్. ఈజ్ ఎనీవన్ విల్లింగ్ టు స్పీక్ ఫ్రమ్ స్టూడెంట్ సైడ్? రే ఆడంత అవమానించకూడదు ఎందుకురా? ఆడు ఎదవన్నావు కదరా. అంటే ఆ విషయం ప్రిన్సిపల్కి తెలియాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ డాన్ బాస్కో సార్ ఫర్ కమింగ్ టు అవర్ కాలేజ్. ఐ వాంట్ టు టెల్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇంజనీరింగ్ టు మై ఫ్రెండ్స్. విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ స్పీక్ ఇన్ మై మదర్ టంగ్ సార్? యా ష్యూర్, గో అహెడ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. రెండేళ్ల క్రితం కాలేజ్ మ్యాగజైన్ కోసం ఫోటోలు తీస్తుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. కెమెరామ్యాన్ అని పక్కకు తోసేసి ఇద్దరు అమ్మాయిల్ని ఇద్దరు అబ్బాయిల్ని పుస్తకాలు పట్టించుకుని వాళ్ళ చేతి ఫోటోలు తీసుకున్నాను. అందులో నేను ఎందుకు లేనో తెలుసా? నేను నల్లగొన్నాను కాబట్టి. నవ్వుతున్నారేంట్రా, నవ్వే విషయం ఇది. ఇలాగే ఇలాంటి విషయాలకు నవ్వుతున్నాం కాబట్టే మన బతుకులు ఇలా తగలట్టే. ఎందుకు నేను స్టేజ్ మీద మాట్లాడతానంటే నాకు ఒక మాట వినపడింది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఈ లైన్ ఏ చెత్తనాకుడికి రాశాడో కానీ వాడిని చెప్పు తీసుకుపోతాడు. ఫస్ట్ ఇంప్రెషన్లో ప్రవర్తన బట్టి గౌరవం ఇచ్చే వాళ్ళని వదిలేయండి, కానీ రూపాన్ని బట్టి గౌరవం ఇస్తారు చూసారా, వాళ్ళని చెప్పుతో పెళ్ళు పెళ్ళు మనం కొట్టాలి. బికాస్ ఇంజనీర్స్ ఆర్ ద ఫ్యూచర్. అదే ఇతని బదులు ఒక నీగ్ నల్లడొచ్చుంటే తేడా ఉండేది కాదు, వెరీ గ్రేట్ ట్రీట్మెంట్. పదవులకి ఆస్తులకి తప్ప మనుషులు విలువటం మానేశారా? ఏం బతుకులరా? బికాస్ ఇంజనీర్స్ ఆర్ ద ఫ్యూచర్. తప్పు మంది కాదులేండి, మన తాతలు వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చిన బుద్ధి. నువ్వు ఖచ్చితంగా వెయిట్ చేస్తే, నీకు పుట్టబోయే కూతురు తెల్లగానే పుడుతుందని చెప్తే 18 నెలలైనా సరే మోయటానికి రెడీగా ఉండే మనుషుల మధ్య బతుకుతున్నావు. 200 ఏళ్ల క్రితం బ్రిటిషోడు మన మీద దండయాత్ర చేసి కాలు కింద తొక్కిపెట్టి పాలించేవాడు తెల్లవాడు, పాలింపబడేవాడే నల్లవాడని మన మీద బలమైన ముద్రేశాడు. అదే ఒక నల్లవాడు మన మీద దండయాత్ర చేసి ఇదే మాట తిరిగేసి చెప్తే మన మనస్తత్వాలు ఎలాగే ఉండేయా? బికాస్ ఇంజనీర్స్ ఆర్ ది ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వెల్ డన్ జనా. Have a great season.